చెర్రీ అండ్ పాపా షో. సో ఈరోజు లేట్ అయింది. యాక్చువల్ మేము ఈరోజు రిలీజ్ అయిన మూవీ వెళ్ళాము. ఆ మూవీ ఏం మూవీ? ఆచార్య. ఆచార్య మూవీ, చిరంజీవి మూవీ. సో కరోనా తర్వాత, కోవిడ్ 3 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం చిరంజీవి మూవీ రిలీజ్ అవుతుంది కదా. సో మేము కూడా, నేను చెర్రీకైతే చిరంజీవి తెలియదు, చిన్న పాప కాబట్టి. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్ కాబట్టి వెళ్ళాను. సో మార్నింగ్ షో, ఎర్లీ మార్నింగ్ షో వెళ్ళాము. అంటే ఫస్ట్ షో మేము చూసామన్నమాట మార్నింగ్. సో దాని రివ్యూ ఇస్తాము, చూద్దాం అది బాగుందా బాగాలేదా, చూడచ్చా చూడరాదా, ఎంత బాగుంది అనేది చేద్దాం. ఓకేనా? సో గెట్ రెడీ ఫర్ ఆచార్య రివ్యూ. సో ఫ్రెండ్స్, ఆచార్య మూవీలో ఉన్నది మీకు తెలుసు, హీరోలు ఇద్దరు, చిరంజీవి రామ్ చరణ్, పూజ హెగ్డే హీరోయిన్. సో స్టోరీ స్టార్టింగ్ చెప్తా, అంటే ఎట్లా ఫ్లో అవుతుంది చెప్తారన్నమాట. స్టార్టింగ్ ఎలా అవుతుందంటే, ఏదో జమానాల ధర్మస్థలి అని ఒక గుడి ఉంటుంది. ఆ గుడి చేపట్టి అక్కడ మొత్తం ఊరు తయారవుతుంది. దాని కింద పాదఘట్టం అనే ఇంకో ప్లేస్ ఉంటుంది. సో ధర్మస్థలిలో స్టార్టింగ్లో మనకు చూపించేది ఏంటంటే, సోను సూద్ విలన్ అనమాట. అతను మొత్తం విలనిదం చేసుకుంటా, అధర్మాలు పాటించుకుంటా, మనసులను దోచుకుంటా, ఆడపిల్లలను చెడబట్టుకుంటా మొత్తం సాగిస్తుంటాడు. దాన్ని ఎవరు వస్తారు, ఎవరు సోను సూద్ ఆపుతారు అని చెప్పేసి సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. ఊరోళ్ళు అనుకుంటారనమాట, అరే ఏంది మనకి ఈ విధమైన లైఫ్, ఇక ఈ సోను సూద్ బాగా సతాయిస్తున్నాడు, అందరిని హింసిస్తున్నాడు, ఇంతకుముందు బాగుండే ఇప్పుడు ఇట్లా అయిపోయింది అనుకున్న టైంలో చిరంజీవి ఎంటర్ అవుతాడు అనమాట మన ఊర్లోకి. సో అతను సీక్రెట్గా ఎంటర్ అయిపోయి మెల్లమెల్ల ఏం చేస్తాడంటే, సోను సూద్కి చెందిన అనుచరులను అందరినీ కొట్టుకుంటూ వాళ్ళని సెట్ చేసుకుంటూ వెళ్తుంటాడు అనమాట. సో వెళ్ళిన తర్వాత మధ్యలో తెలిసిపోతుంది సోను సూద్కి ఎవరు ఏదంతా చేస్తారు, నా అనుచరులను కొడుతుంది ఎవరు వంటలకు చిరంజీవి అని చెప్పేసి తెలిసిపోతుంది అనమాట. అప్పుడు చిరంజీవి ఏం చెప్తారంటే, నువ్వు ఎవరు అని సోను సూద్ అడిగితే అప్పుడు చెప్తాడు ఇట్లా, సిద్ధ అని, రామ్ చరణ్ పేరు ఇంట్లో సిద్ధ అనమాట. అప్పటిదాకా రామ్ చరణ్ ఇంటర్ గాడు మనకి, అని ఇంటర్ గాడు. సో ఇంటర్వెల్కి బిఫోర్ చెప్తాడు అనమాట, నేను సిద్ధ తెలుసా ఇట్లా, సిద్ధకు నేను తెలుసు, ఆయనకు ఆచార్య అయితే నేను అని చెప్పేసి అంటే, అప్పుడు సోను సూద్ అబ్బా అని ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకొని రామ్ చరణ్ది అప్పుడు సర్ప్రైజ్ అవుతాడు అనమాట. సో ఇది ఇంటర్వెల్ వరకు. ఇంటర్వెల్కి ఎగ్జాక్ట్ 1 సెకండ్ ముందు సిద్ధ సిద్ధం అని చెప్పేసి మనకు ట్యాగ్ లైన్ వస్తుంది అనమాట, అంటే రామ్ చరణ్ వస్తున్నారని చెప్పేసి. సో ఫస్ట్ హాఫ్ లో రామ్ చరణ్ ఇక్కడ ఉండడు. ఈ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేది అసలు ఏం జరిగింది, రామ్ చరణ్ ఎవరు ఎట్లా అంటే, రామ్ చరణ్ ఒక నక్సలైట్ కి పుట్టిన బిడ్డ నక్సలైట్లతో. సో వాళ్ళు ఏం చేస్తారంటే, నక్సలైట్ చనిపోయే ముందు రామ్ చరణ్ చిన్న పాప లేకున్న బాబు లేకున్నప్పుడు చిరంజీవికి ఇచ్చేస్తాడు. చిరంజీవి ఏం చేస్తారంటే, నేను నక్సలిజం ఉన్నగా పెంచడం కష్టం అని చెప్పేసి ఈ పాదఘట్టం అనే కింది విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ వాళ్ళకు అప్పగించేసి వెళ్ళిపోతాడు అనమాట. సో నాజర్ అందులో ఉంటాడు, నాజర్ ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్, అతను పెంచుతాడనమాట. ఎవరిని? రామ్ చరణ్ని. అతన్ని గుడిలోకి ఒక మంచి పూజ చేసేటట్టు, మంచి ధర్మం పాటించేటట్టు మంచి పెంచుతాడు అనమాట. సో ఒక నక్సలైట్ బిడ్డ రామ్ చరణ్ అనమాట. సో దాని తర్వాత మనకు తెలిసేది ఏంటంటే, రామ్ చరణ్ మంచిగా ధర్మస్థలిని మంచిగా కాపాడుకుంటా, దాన్ని ధర్మం పాటించినట్టు చూసుకుంటా. అప్పటికే మళ్ళీ చిన్న రామ్ చరణ్ ఉన్నప్పుడు సోను సూద్ ఉంటాడు, కొంచెం ఏజ్ తక్కువన్నా కానీ ఉంటారు. అయితే సోను సూద్ అప్పటి నుంచో రామ్ చరణ్ చంపాలని చూస్తారు. రామ్ చరణ్ చేపట్టి అతని ఇల్లీగల్ దందాలు ఏం నడుస్తలేవు, ఏం రేపులు అయితే లేవు, ఏం జరుగుతలేవు అని చెప్పేసి రామ్ చరణ్ చంపాలని ట్రై చేసి ఒకసారి రామ్ చరణ్ మీద అటాక్ చేస్తాడు అనమాట. అటాక్ చేసినప్పుడు అప్పుడు వీళ్ళు ఎవరు నక్సలైట్లు వచ్చేసి రామ్ చరణ్ కాపాడి తీసుకెళ్తారు అడవిలకు. రామ్ చరణ్ అంటే, మీరు ఎవరు, మీరు నన్ను ఎందుకు రక్షించరు అంటే అప్పుడు చెప్తారు అనమాట, ఈ ఎవరు నక్సలైట్లు, నువ్వు నక్సలైట్ కొడుకువి, నువ్వు చిన్నప్పుడు చిరంజీవిని తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చిండు కాబట్టి నేను అక్కడ పెంచిర్రు, కాకపోతే మీ నాన్న ఆఖరి కోరిక ఏంటంటే నువ్వు కూడా నక్సలైట్లుగా మారి సమాజం ఏర్పరచాలా అని చెప్పేసి నేను తీసుకురమ్మంటారు, అందుకో ఇప్పుడు నేను తీసుకొచ్చాము, నువ్వు ఆపదలు అని చెప్పేసి తీసుకొస్తారు అనమాట. దాని తర్వాత రామ్ చరణ్ కూడా చిరంజీవితో కలిసి నక్సలైట్ అయిపోతారు, ఇద్దరు కలిసి పోరాడతారు. అక్కడ ఒక ల్యాండ్ మాఫియా వస్తారు అనమాట, అక్కడ మైనింగ్ ఉందని చెప్పేసి వీళ్ళు ఉన్న అడవిల్లో మైనింగ్ చేద్దామని చెప్పేసి విలన్స్ ట్రై చేస్తుంటారు. ఆ విలన్స్కి సోను సూద్
కాపాడుతుంటారన్నమాట. విలన్స్ తో పార్ట్నర్షిప్ తీసుకొని ఈ ధర్మస్థలిని ప్లస్ కింద పాదఘట్టంని ఇద్దరిని రెండింటిని కూడా అడవిని నాశనం చేసేసి అక్కడ దొరికే ఖరీజాలను తీసుకెళ్దామని ప్లాన్ చేస్తారు అన్నమాట. సో ప్లానింగ్ లో ఏమవుతుందంటే రామ్ చరణ్ మధ్యలో షూటింగ్ లో చనిపోతాడు విలన్స్ కి ప్లస్ జరిగిన దాంట్లో. అప్పుడు చిరంజీవి ఏం చేస్తారంటే రామ్ చరణ్ ఆశయం ఏదైతే ఉందో ధర్మస్థలిలో అధర్మం జరుగుతున్నాయి కదా, సో దాన్ని మంచి చేద్దామని చెప్పేసి ధర్మస్థలికి వస్తాడు. ఇది ఫ్లాష్ బ్యాక్ చిరంజీవి చెప్తారు అన్నమాట ఎందుకు వచ్చిండు అని చెప్తే. సో ఇది స్టోరీ. దీని తర్వాత సింపుల్ గా ఏముంటదంటే ఆ విలన్ మళ్ళీ ధర్మస్థలిని ప్లస్ పాదఘట్టని రెండుని నాశనం చేసి ఖరీజాలను తీసుకోవాలని ట్రై చేస్తే చిరంజీవి వాళ్ళందరినీ చంపేస్తాడు. సో క్వశ్చన్, దీని సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ధర్మస్థలి పాదఘట్టం అని రెండు ప్లేసెస్ ఉంటాయి. సో ఆ రెండు ప్లేసెస్ లో ఖనిజాలు ఉంటాయి, విలన్స్ వాటిని నాశనం చేయాలని ట్రై చేస్తారు. రామ్ చరణ్ ఫస్ట్ అడ్డుకుంటాడు, రామ్ చరణ్ చంపేస్తారు, దాని తర్వాత చిరంజీవి వచ్చేసి వాళ్ళని చంపేస్తారు. సో దిస్ ఈస్ ద సింపుల్ స్టోరీ లైన్, వన్ లైన్ ఏంటంటే ధర్మస్థలిని ప్లస్ పాదఘట్టాన్ని కాపాడుకునే స్టోరీ అన్నమాట. అందులో నక్సలైట్ పాత్రలు పోషిస్తారు అన్నమాట చిరంజీవి. సో ఇది స్టోరీ. సో ఇప్పుడు సినిమా బాగుందా బాగాలేదా అన్నది మనకు కావాలి. సో చెరికి ఏమనిపించిందో చెప్దాం, విందాం మనం. నాకు దాంట్లో హాఫ్ వరకు నచ్చింది, నెక్స్ట్ హాఫ్ లో సడన్ గా యాక్చువల్ చెప్పాలంటే నిజం చెప్తున్నాండి, ఫస్ట్ హాఫ్ అంటిల్ ఇంటర్వెల్, అంటే ఇంటర్వెల్ తర్వాత పెద్ద అది పెద్ద గొప్ప ఏం లేదు, ఇంటర్వెల్ వరకు టార్చర్ మూవీగా, మామూలు టార్చర్ కాదు, మామూలు టార్చర్ కాదు, అసలు ఎంత స్లోగా ఉంటుందంటే అసలు చిరంజీవి అసలు ఎందుకుంటుండు వచ్చి మొత్తం చిరంజీవిని చూపించడము సోను సూదని చూపించడము ఒక ఎలివేషన్ మూమెంట్ అనేది ఉండనే ఉండదండి. అదేదో రెండు పాటలు ఉంటాయి, ఒకటి ఐటమ్ సాంగ్ ఒకటి ఇంకో సాంగ్ ఫస్ట్ లో ఉంటుంది, ఆ రెండుట్లో ఒక రెండు మూడు స్టెప్లు ఉంటాయి. అసలు అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కాదు, ఒక నక్సలైట్ అయి ఉండి చిరంజీవి ఎట్లా డాన్సులు చేసిండో కూడా మనకు అర్థం కాదనమాట. సో ఇది ఫస్ట్ హాఫ్ అయితే టార్చర్ అండి, మీరు ఏమని అనుకోండి ఫస్ట్ హాఫ్ అయితే టార్చర్. సెకండ్ హాఫ్ రామ్ చరణ్ ఎంటర్ అయిన తర్వాత ఒక 10-15 నిమిషాలు కొంచెం పర్లేదు అనిపిస్తుంది, కానీ దాని తర్వాత స్టోరీ ఎటేటో తిరుగుకుంటా ఎటేటో పోకుంటా, అసలు ఏంది స్టోరీ, స్టోరీ ఒక చిరంజీవి చేయాల్సిన సినిమానేనా, ఒక రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ చేసిన తర్వాత చేయాల్సిన సినిమానేనా అని మనకు అనిపిస్తుంది తెలుసు నిజంగా. ఇందులో పూజా హెగ్డే క్యారెక్టర్ అంత వరస్ట్ క్యారెక్టర్ ఏది లేదు, ఆమె తీసి కొడితే ఒక 5 నిమిషాల క్యారెక్టర్ కూడా లేదండి చెప్పాలంటే, ఆ లవ్ స్టోరీ ఒక 5 మినిట్స్ కూడా ఉండదు అన్నమాట. ఆ లవ్ స్టోరీ ఒక 5 మినిట్స్ కూడా మనకు ఉండదు అన్నమాట. అసలు పూజా హెగ్డే లో ఉండి వేస్ట్. నాకు తెలిసి కాజల్ అగర్వాల్ని అందుకని తీసేసినట్టు, యాక్చువల్ కాజల్ అగర్వాల్ని పెట్టిరు స్టార్టింగ్ లా చిరంజీవికి జోడీగా, ఎందుకంటే చిరంజీవికి జోడీ లేదు కాబట్టి ఆమె ఏం పాత్ర ఏం అసలు పూజా హెగ్డే ఏం లేదంటే కాజల్ ఏముంటుంది చెప్పండి. అందుకోసమే కాజల్ అగర్వాల్ తో షూట్ చేసిన తర్వాత కూడా ఆమె తీసేసారు అన్నమాట, ఇక వేస్ట్ ఆమె నుంచి అని చెప్పేసి కనిపిస్తుంది మనకు స్టార్టింగ్ లో ప్రోమోలో, ఆమె తీసేసారు అన్నమాట వేస్ట్ అని చెప్పేసి, ఎందుకంటే అసలు పూజా హెగ్డే కింద రోల్ లేదన్నమాట. సో ఒక కన్ఫ్యూజ్డ్ స్టోరీ, కన్ఫ్యూజ్డ్ స్క్రీన్ ప్లే, కన్ఫ్యూజ్డ్ యాక్టర్స్, అసలు ఏం పసలేదు మూవీలో చెప్పాలంటే. వన్ టైం వాచా అంటే సెకండ్ హాఫ్ ఒక 10-15 నిమిషాలు చూడొచ్చు తప్ప మిగతాదంతా కంపేర్ చేస్తే మాత్రం వేస్ట్. ఇంకోటి ప్రొడక్షన్ వాల్యూ చూస్తే ఇందులో ఏం ఖర్చు పెట్టలేదండి, 20 ఏకర్స్ ఏమో కోకాపేట హైదరాబాద్ దగ్గర లీజ్ తీసుకురంట, అందులో ధర్మస్థలి అని ఒక గుడిది ప్లస్ కొన్ని గుడిసెలు ఇల్లో సెట్ వేసిండ్రు, సినిమా మొత్తం అదే సెట్లో జరుగుతుంది. మళ్ళీ అందులో అడవిలో ఉన్న సీన్స్ ఏమో ఆంధ్రాలో పోయి షూట్ చేశారన్నమాట అక్కడ అంతే తప్ప. అసలు ఇంకో విషయం విచిత్రం చెప్పానండి, చిరంజీవి ఇందులో వేసిన సెట్లు రెండే రెండు తెలుసా, మీరు విచిత్ర పడతారు, మొత్తం నక్సలైట్ డ్రెస్లోనే ఉంటారు మొత్తం ఫస్ట్ నుంచి ఈవినింగ్ వరకు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం నక్సలైట్ డ్రెస్, ఏది కాకి యూనిఫామ్ ఉంటుంది కదా నక్సలైట్ది, అదే యూనిఫామ్ నక్సలైట్ యూనిఫామ్ మీద ఉంటాడు, ఒకటే ఒక షర్ట్ చేంజ్ చేస్తాడు అంతే. రామ్ చరణ్ కూడా ఏదో మామూలు యాక్టింగ్ తప్ప చించేసి యాక్టింగ్ ఏం లేదు. వీళ్ళిద్దరు కలిసి ఒక డాన్స్ స్టెప్ వేస్తారు, ఒక ఫైటింగ్ సీన్లో ఇద్దరు కలిసి ఫైటింగ్ చేస్తారు, అంతకు మించి ఇందులో ఏం లేదండి మూవీలో చెప్పాలంటే. అసలు నాకు తెలిసి ఒక 10-15 డేస్ లో ఓటీటీలో వచ్చేస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఒక విచిత్రం చెప్తా, మేము వెళ్ళిన షో మార్నింగ్ షో సగం సీట్లు నిండలేదండి, మీరు చెప్తే నంబర్ ఇంకా సగం సీట్లు నిండలేదు మార్నింగ్ షో. మధ్యాహ్నం చూసాం బుక్ మై షోలో సగం సీట్లు నిండలేదు. అసలు స్టోరీలో దమ్ము లేనప్పుడు మల్టీప్లెక్స్లో డబుల్ డబుల్ రేట్లు పెట్టి టికెట్లు ఎందుకు పెట్టారో మనకు అర్థం కాదు, అసలు ఎందుకు ఇట్లా చేశారో కూడా మనకు అర్థం కాదు అనమాట. సో ఆన్ ది హోల్ ఆచార్య మూవీ ఒక చిరంజీవి మూవీ రేంజ్ కాదు,
ఒక త్రిబులా చేసిన రామ్ చరణ్ మూవీ కూడా కాదనమాట. సో నీకు ఏమైనా నచ్చిన చర్య ఇందులో? నాకు అందులో ఇంటర్వెల్ తర్వాత ఒక 15 మినిట్స్ నచ్చింది. రామ్ చరణ్ అంటే రామ్ చరణ్ ది ఫ్లాష్ బ్యాక్ అది బాగా నచ్చింది. సాంగ్స్ లలో ఒక 2 నచ్చినాయి. అంత పెద్ద ఇంకోటి చిరంజీవి ఉన్నందుకు వీలలేద్దాము విధులేద్దామన్న సీన్ ఒక్కట్లేదని ఇందులో. ఆయన ఎంట్రీ సింపుల్ ఎంట్రీ, రామ్ చరణ్ ఎంట్రీ సింపుల్ ఎంట్రీ, పూజా హెగ్డే ఎంట్రీ కూడా సింపుల్ ఎంట్రీ. అసలు అందులో ఏం హైలైట్ అయ్యే సీన్స్ ఒకటి కూడా లేదండి అందులో చెప్పాలంటే. అసలు విచిత్రం అనిపించింది, అసలు ఇలాంటి మూవీ తీస్తారా కొరటాల శివ అని చెప్పేసి. ఏం జరిగింది తెలియదు కానీ ఆన్ ది హోల్ ఆచార్య ఇస్ ఎ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ నార్మల్ ఆడియన్స్ అండ్ బోత్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ అయితే చాలా హర్ట్ అవుతారు ఎందుకంటే అందులో ఒక్కటి కూడా ఎలివేషన్ సీన్ లేదనమాట. సో ఇది మూవీ రివ్యూ. ఇది మేము వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ లేకుండా జెన్యున్ రివ్యూ ఇచ్చడం అనమాట. సో చరిన్ ఎన్ని స్టార్స్ ఇస్తుంది దీనికి? 5 out of 5? నిజం జెన్యున్గా చెప్పాలా? 1. నిజంగా నేను కూడా 1 ఇవ్వదండి, 0.5 ఇస్తాను చెప్పాలంటే. ఎందుకంటే నాకు నచ్చింది ఏం లేదు. ఒక సాంగ్ కూడా ఎప్పుడో 1 ఇయర్ నుంచి ప్లే చేస్తారు ఆ సాంగ్ కూడా మొత్తము, అది విని బోర్ అయిపోయింది లాహే లాహే సాంగ్ కూడా. సో నేనైతే 0.5 ఇస్తా 5. సో ఇట్ ఈస్ ఎ బిగ్ డిజాస్టర్. సో అంత పెద్ద మూవీలో దమ్మేం లేదు. ఐ ప్రిఫర్ 1 వాచబుల్ కూడా కాదు అని చెప్పేసి అనుకుంటున్నా. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో వస్తాము. అంటిల్ దెన్ బై.